గెట్ రెడీ అండి. ఆల్ సెట్. బాబా బాబా బా, చూస్తేనే మామూలుగా లేదు. నేయాలి ఇంకప్పుడు. ఫస్ట్ మా అమ్మకండి, ఫేస్ మీద లేపుతాను. కర్రీ కూడా మంచి కలర్ఫుల్గా ఉందండి. హలో అండి, వెల్కమ్ టు రత్నారావు కిచెన్ అండ్ బ్లాగ్స్. వారం మొత్తం వంటలు ఉండి కిచెన్లో ఉండి లేడీస్ అందరూ అలసిపోతారు కదండి. ఈ సండే మా మదర్ కోసం నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అండ్ రైతా చేసి మా మదర్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. చూద్దాం హౌ షీ ఫీల్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ. సో ఇవాళ మా అమ్మకి అందరికి రెస్ట్ ఇచ్చేసాను. సో ఇవాళ బ్యాచిలర్ సైడ్ అప్పుడెప్పుడో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ బ్యాచిలర్గా ఉన్నప్పుడు మేము ప్రిపేర్ చేసుకున్నది ఒక్కసారి రిమైండ్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్, చూద్దామండి ఒకసారి. సో కారం ఒక 3 స్పూన్లు వేసాను. పసుపు అండి కొంచెం వేస్తున్నాను. బ్లైండ్గా యూట్యూబ్లో చూసి ఫాలో అవ్వకండి. ఫస్ట్ చికెన్ కడగాలండి మనం. చికెన్ కడిగి చికెన్ ఒక బౌల్, సాల్ట్ తగినంత వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బేసికలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది కొంటారు కానీ మా అమ్మ అది కనుక నన్ను మార్కెట్కి పంపించి నన్ను కొంచెం టార్చర్ పెట్టి తెచ్చి మిక్సీలో వేస్తుందండి. కొంచెం ఏంటి ఏం చెప్పలేదు, నా ఏం చెప్పలేదని షాక్గా చూస్తున్నారా? అన్నీ ఒకేసారి చెప్తాను, నేను రిపీట్ చేయలేను కదండి, అందుకే అన్నీ ఒకేసారి చెప్తాను. జీలకర్ర పొడి అండి, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి అండి. మనం కూరలో బిర్యానీలో మళ్ళీ వేసుకుందాం ప్రస్తుతానికి, కొంచెం ఇట్లా గార్నిష్ అవ్వడానికి. తర్వాత పెరుగు అండి, ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ మీడియం వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలపండి ఇలాగా. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, గరం మసాలా పొడి 4 ఒక్కొక్క స్పూన్ వేసానండి, ఎక్కువ వేయలేదు ఎందుకంటే మళ్ళీ మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేద్దాము. తప్పేమైనా ఉంటే ఏమనుకోకండి, మేము మామూలుగా బ్యాచిలర్ ఉన్నప్పుడు ఇట్లా చేసుకున్న వాళ్ళం. టేస్ట్ మంచిగానే వస్తుంది అనుకుంటా ఫైనల్గా, ఒక్కసారి చూద్దామండి. సో ఇది అయిపోయాక జస్ట్ పక్కన పెట్టేసేయండి. జస్ట్ ఒక 1/2 అవర్ దాన్ని మొత్తం అవనివ్వండి, కొంచెం పక్కన పెట్టేసేయండి. అవనేయండి అని చెప్పాను, మా అమ్మ కోపం వచ్చిందండి. ఇంగ్లీష్ మీడియం కదా చదివింది, మ్యాగ్నెట్ అవనివ్వండి అని చెప్పండి అని చెప్పింది. సో అందుకే అలాగే చెప్తున్నాను, మ్యాగ్నెట్ అంటే అవనివ్వండి. ఓకేనా, కొంచెం పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టి 1/2 అవర్ దీని ఏం డిస్టర్బ్ చేయకండి. సో ముక్క ముక్కకు పడుతుందండి, పట్టాక దెన్ మనం విల్ గో ఫర్ ద బిర్యానీ. సో మీన్ వైల్ కొంచెం రైస్ కడుక్కుంటానండి, రైస్ కడుక్కొని వస్తాను మళ్ళీ బ్యాక్. నూనె కొంచెం బాగానే పోసుకోండి. కొంచెం నూనె మరగనివ్వండి, నయ్య కూడా కొంచెం వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ నెయ్యి వేసుకుంటే కొంచెం బాగా పచ్చిందండి. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ బిర్యానీకి ఏమేం కావాలో చూస్తున్నాను. జీలకర్ర కొంచెం వేసుకోండి, బిర్యానీ ఆకులు, బిర్యానీ ఆకులు, పట్టా ఈ పువ్వుల టైప్లో ఉంటాయి, వీటి పేరు నాకు తెలీదు, ఒక పువ్వు వేసుకోండి. బిర్యానీకి ఏమేమి కావాలి అని చూసుకొని ముందే పక్కన పెట్టండి, ముందే ప్లాన్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇవ్వండి వేసుకున్నాక ఆల్మోస్ట్ అన్నీ వేసినట్టే. ఇవన్నీ వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి, యాక్చువల్లీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం బాగా కొంచెం వేగిందా, కొంచెం అలా ఉంచుకోండి వేగిందాక. ఓకేనా, తర్వాత వెంటనే
ఆల్రెడీ నేనైతే క్లోజ్ పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు. సో ఉల్లిపాయ వేసుకోండి, ఉల్లిపాయ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. ఓకేనా, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. కొంచెం ఉల్లిపాయలు వేగుతున్నాయన్నప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసుకోండి. ఓకేనా, పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా కలుపుకొని బాగా కలిసిందా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇలాగా కొంచెం గోల్డ్ కలర్లో వస్తాయి ఆనియన్స్, మరీ మార్చేయకండి, టేస్ట్ బాగుండదు. ఇలా కొంచెం గోల్డ్ కలర్లో ఆనియన్స్ వచ్చాక ఆల్రెడీ కట్ చేసిన టమాటాలు వేసేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ కట్ చేసిన టమాటాలు వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఆగండి. 2 to 3 మినిట్స్ అయ్యాక మళ్ళీ చికెన్ వేసేద్దాం. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేద్దాం దీంట్లో. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదండి, దీన్ని మెల్లగా ఈ బౌల్లోకి వేసేసుకున్నాం. మెల్లగా ఈ బౌల్లోకి వేసేసుకోండి. వేసుకొని జస్ట్ ఒకసారి అలా 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 మిక్స్ చేయండి. ఇక్కడ నుంచి అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తామా, మిక్స్ చేశాక ఒక 10 to 15 మినిట్స్ ఇట్లా హోల్డ్ చేస్తామండి. హోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలో చెప్తాను. ఓకేనా, ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వండి చికెన్. చికెన్ మెత్తగా ఉడకపోతే బిర్యానీ వేస్ట్ అయిపోతుందండి అనవసరంగా. తర్వాత ఇప్పుడు బేసికల్ మ్యాగ్నెట్ అయ్యాక కొంచెం మీకు ఇక్కడ నుంచి మీరు రుచి అనమాట. సో మీకు ఎంత కారం కావాలి, ఎంత ఉప్పు కావాలి, సో పొడులు ఏమైనా వేద్దాం అనుకుంటున్నారా, సో ఇవన్నీ, సో అకార్డింగ్ టు యువర్ మీ రుచి గురించి. సో నాకేంటంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఎందుకో అరే ఆ ఘాటు తగలలేదు, బ్యాచులర్స్ లాగా ఘాటు తగలలేదు అని అనిపించింది. సో దానికోసం నేను లైట్గా వేసుకున్నాను అన్నీ. గరం మసాలా అవసరం లేదు, ఎందుకంటే మనము ఆల్రెడీ చికెన్ చేస్తాం కదా మళ్ళీ. సో చికెన్ కర్రీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా గరం మసాలా పెద్దగా అవసరం లేదు. సో చికెన్లో ఎక్కువ మళ్ళీ మొత్తం ఘాటు అయిపోతుంది కదండి అందుకు. సో ఇక్కడ కలిపేసాను, కలిపేసి జస్ట్ దీన్ని పక్కన పెట్టేస్తాను అంతే. పక్కన పెట్టే ముందు ఒక నిమ్మకాయ పిండుకోండి. ఒక నిమ్మకాయ అంటే కొంచెం పిండుకోండి జస్ట్ అలాగా, అదొక బిట్టి టేస్ట్ అంతే. ఒక నిమ్మకాయ పిండుకోండి. ఓకే అండి, నిమ్మకాయ కూడా పిండేసాను. సో వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, నేను కొంచెం యాడ్ చేశాను వాటర్, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి, మళ్ళీ ఎక్కువైపోతాయి లాస్ట్లో బిర్యానీకి. సో వాటర్ కొంచెం యాడ్ చేశాను. అది కూడా ఎందుకు యాడ్ చేశాను అంటే తర్వాత నేను దీంట్లో రైస్ వేస్తాను అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే నేను దీంట్లో ఉడకబెట్టేవాడిని, పెద్దగా ఉడికేది కాదు. సో తర్వాత నుంచి మా అమ్మ చెప్పింది పక్కన ఇంకొక దాంట్లో పెట్టుకొని ఉడికించుకొని రైస్ వేస్తే కొంచెం బాగా ఉడుకుతుంది అనేసి. సో ఇవాళ అలా చేస్తున్నాను అనమాట. సో అందుకు కొంచెం రైస్ వేసాను, ఎందుకంటే లాస్ట్లో ఉడకాలి కదండి, ఎందుకంటే 75% మనం బయట ఉడికిస్తాం దాన్ని. సో ఆ ప్రాసెస్ అయితే నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను మీకు ఒక 2 మినిట్స్లో. ఓకేనా, సో 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకుని ఒక్కొక్క వేసాను, ఎందుకంటే ఇది సపరేట్గా ఉడికిస్తాను నేను. సపరేట్గా ఉడికిచ్చేసి ఈజీగా మనం ఇలా ఈ ఎక్విప్మెంట్ వాడి ఇలా తీసుకొని దాంట్లో పడేద్దాం అంతే, బిర్యానీ అయిపోతుంది. ఇప్పుడు మెత్తగా అంటే ఈ బాస్మతి రైస్ నీట్గా ఉడుకుతుంది. అలాగే ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం ఊరికే కొంచెం ఘీ వేయండి. కొంచెం ఘీ వేసి పుదీనా చల్లుకోండి. ఓకేనా బాబాయ్, చికెన్ పరిస్థితి చూద్దాం ఒకసారి, ఆగండి. స్మెల్ అయితే అదిరిపోయింది, మరి తినేటప్పుడు చెప్తా ఎలా ఉంది ఏంటి దీని స్టోరీ ఏంటి అనేసి. స్మెల్ అయితే చాలా బాగుందండి, ముక్కు కూడా ఉడుకుతుంది బాగానే. సో పక్కన పెట్టేద్దాం దీన్ని ఇట్లాగా. అరే రే రే, లెగ్ పీస్ డిస్టర్బ్ అయిపోయిందండి. ఏమయ్యా చూసుకోబల్లా, అది లెగ్ పీస్ మా అల్లుడికి ఏమో లెగ్ పీస్ లేకపోతేనో బిర్యానీ తినబుద్ది కాదు. ఒక్కసారి చికెన్ పల్స్ చూసి మనం బిర్యానీ మసాలా వేసుకుందామండి.
తొమ్మిది వందలండి. ఇప్పుడు రైస్ వేసే ముందు లైట్గా బిర్యానీ మసాలా వేసాను. ఇంకా రైస్ ఇంకా 5 మినిట్స్ టైం పట్టుద్ది. ఇది ఎవరెస్ట్ అంటండి, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అంట. ఏమన్నారు వేసా? బేసికల్లీ నాకైతే అలవాట్లేదు బిర్యానీ మసాలా వేసుకోవడం. సో మళ్ళీ పెట్టేస్తున్నాను. ఏంటి కలపలేదు అనుకుంటున్నారా ఏంటి? కలుపుతా కొంచెం ముక్కలు పట్టలేవండి. కలుపుతా ఎట్లా ఉండాలంటే ప్రతి ముక్క మామూలుగా. ఓకే ఇప్పుడు కలిపేద్దాం. ఇప్పుడు కలిపేసి దీన్ని కొంచెం స్విమ్లో పెట్టేసి పక్కన పెట్టేసి విల్ స్టార్ట్ చికెన్ కర్రీ అండి. ఓకేనా? చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేసేద్దాం ఈ సైడ్ బై సైడ్. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇది ఏంటంటే ఉడుకుతూ ఉంటుంది. సో పక్క స్టవ్ మీద మనం చికెన్ కర్రీ ఆల్రెడీ మీరు ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ రైస్ అవుతుంది. చికెన్ కర్రీకి బౌల్ పెట్టేశాను. సో స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఓకే ఎనీవేస్ లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టవ్ వెలిగి స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ స్టవ్ వెలిగడం కూడా చెప్పమని చెప్పిందండి. మా స్టవ్ వెలిగకుండా వంట ఎట్లా చేస్తారని చెప్పాను. సో చెప్పాల్సిన అవసరం లేదని స్టార్ట్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ అమ్మ వేసినట్టే ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తాను, మిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఓకేనా? కొంచెం వేగనివ్వండి. వేగాక మిగిలిన మసాలాలు అయినా. సో గరం మసాలా వచ్చేసిందండి ఇంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి కొంచెం. కారం తగినంత కాదు, తుమ్మేసేయండి. తగినంత తగినంత చికెన్ చేసుకుంటాం. చికెన్ తగినంత వెళ్ళి మనం తప్పడం ముందు లైట్గా పసుపు వేసుకోండి. ఎక్కువ వేసుకోండి ఫస్ట్. ఉప్పు 1/4 kg చికెన్ కాబట్టి ఆల్మోస్ట్ 1.5 spoons వేసాను. తర్వాత నేను ఇలా మీకు చెప్పిన పొడులు ఆబ్వియస్లీ అన్ని పొడులు 1 spoon వేసుకోండి. టేస్ట్ కోసం అండి అన్ని పొడులు 1 spoon వేసుకోండి. వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసి, సో కర్రీ అంతా కొంచెం మిక్స్ చేసి కొంచెం ఓపిక పట్టండి. ఒక 5 to 10 minutes ఓపిక పట్టండి. ఓపిక పట్టాక నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే టమాటాలు వేసేద్దాం. తర్వాత టమాటాలు వేసేసి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని వేసేసి నెక్స్ట్ ఏం చేద్దాం చెప్తాను. ఓకేనా? సో ఆల్రెడీ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మనకు సూప్ కావాలి కాబట్టి కొంచెం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంత ఎక్కువ పోసుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కూడా ఉంటుంది 1/2 kg చికెన్ కాబట్టి. సో ఇది పోసుకున్నాక నెక్స్ట్, సో మనం ఆబ్వియస్లీ చికెన్ కర్రీలో వాటర్ పోసాక కొంచెం టమాటాలు వేస్తుంది. టమాటాలు వేస్తే ఏమంటే బాగా ఉడుకు పట్టింది అనమాట. టమాటాతో పాటు పుదీనా కూడా వేస్తుంది. సో టమాటాలు కొంచెం బాగా ఉడుకు పడుతుంది. సో ఒక్కసారి ఇది వేసాక కొంచెం ఏం చేస్తారంటే చికెన్ మసాలా ఉంటుంది కదండి, ఏంటి చికెన్ వేయకుండా మసాలా వేస్తుందంటే మనకు సూప్లో కొంచెం టేస్ట్ ఉండాలి కాబట్టి చికెన్ మసాలా తగినంత. నేను ఎవరైతే ఎప్పుడు కొలత చూడలేదు నాకైతే ఇప్పుడు కరెక్ట్గానే పడుతుంది, కానీ మీకు కావాలంటే మరి కొలత చూసి వేసుకోండి. సో చూసారా ఎలా వచ్చిందో? సో ఒక 10 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనించాక మనం చికెన్ వేసుకుందాం. సో ఆల్మోస్ట్ బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకుని కడుక్కొని నీట్గా పెట్టుకున్నాం 1/2 kg చికెన్ మెల్లగా దీంట్లో వేసేసి. ఓకేనా? మనం ఒక దాదాపు ఒక 20 to 25 మినిట్స్ వదిలేయాలి దీన్ని, ఎందుకంటే ఉడకలేదండి మొక్క అందుకు. సో కొంచెం టేస్ట్కి ఇదిగోండి కొబ్బరి పడేసుకోండి కొంచెం. ఆల్రెడీ మాకు అన్నీ రెడీగా ఉన్నాయి ఇంట్లో. సో అందుకే నాకు ఈజీ అయింది, చేసుకోండి కష్టమే కొనేసుకోండి. ఏం చేసుకుంటాం చేసి వెయిట్ చేయండి కొంచెం. ఓకే హాయ్ బ్యాక్. సో వావ్ సూపర్ టేస్ట్ అండి. సో ఆల్మోస్ట్ 75% ఆఫ్ చికెన్ ఉడికిపోయింది. సో అలాగే నేను పక్కన పెట్టిన రైస్ కూడా ఉడికిపోయింది అండి 75%. ఇప్పుడు జస్ట్ ఏం చేయాలంటే మనం ఇలాంటి ఒక కరెక్ట్ తీసుకొని, సో వాటర్ అన్ని ఇంచు బ్యాక్ ఇట్లా పెట్టేసి రైస్ మీద చికెన్ మీద ఇట్లా రైస్ వేసేయాలండి. సో ఆల్మోస్ట్ ఇట్లా 75% ఉడకాలండి, ఎందుకంటే లాస్ట్ 15 to 20 మినిట్స్ దమ్లోనే అయిపోతుంది. సో ఇలా ఉడికితే ఏమవుతుందంటే రైస్ నీట్గా ఉడుకుతుంది అనమాట. నేను ఫస్ట్లో ఆ తప్పు చేశాను, రైస్ సరిగ్గా ఉడికేది కదా, అడుగున కొంచెం అట్లా ఉడికేది. నెక్స్ట్ అండి,
సో ఇలా చేసుకున్నాక ఇలా మొత్తం కవర్ చేసుకోండి, చేసుకున్నాక గీ వేసుకోండి. సో రీసెంట్గా మా అమ్మ కంట్రీ డిలైట్ నుంచి తెగ్గ ఉంటుందండి ఇది పాలు. సో ఎందుకమ్మ ఇట్లా కొంటున్నావు అంటే అప్పుడు నాకు తెలియలేదు అనమాట. ఇప్పుడు చూసి నాకు అర్థమైంది, దాంట్లో నుంచి మంచిగా నయ్య వస్తుంది, నయ్య చేస్తున్నారు వాళ్ళు. సో మంచిగా పాపం ఓపిగ్గా కష్టపడుతుంది అమ్మ కూడా. సో అదండి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి. నేను ఫ్రై చేయడం చూపించలేదు నేను బేసికల్లీ మీకు, ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్ లాస్ట్ అండి. టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర అయిపోయాకండి, దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఇంకా మీరు అలా వేసుకున్నాక దమ్ చేసేయండి, సిమ్లో పెట్టేసేయండి. మొత్తం స్టవ్ సిమ్లో పెట్టేసి జస్ట్ అలా వదిలేసేయండి 15 to 20 minutes. సో బిర్యానీ ఎలా ఉంటుందో 15 నిమిషాలు చూద్దాం. ఈలో మనం చికెన్ చేసుకుని వచ్చేద్దాం. మీన్వైల్ మన బిర్యానీ చికెన్ అయిపోయిన లోపల మనం రైతా కూడా చేసేద్దాం. ఏంటండి చాలా సింపుల్ రైతా, రైతా కూడా చూపిస్తారు అనుకున్నామండి క్యాజువల్ మన బ్యాచులర్ బాయ్స్ కోసం. పెరుగు, ఉల్లిపాయ, మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, రైతా టేస్ట్ వస్తుంది. జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని లైట్గా ఒక నిమ్మకాయ ఎక్కువ నిమ్మకాయ ఎక్కువ పిండుకోమాకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లో వేసినాం కాబట్టి. జస్ట్ ఒక నిమ్మకాయ ఇలా పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఓకే సాల్ట్ వేసుకొని ఇంకా మీకు తెలిసిందే మిక్స్ చేసి మంచిగా మంచిగా అన్ని బాగా కలిసిన దాకా మిక్స్ చేసేసి పెట్టేసేయండి పక్కన. అంతే రెడీ. అబ్బా భలే వాసన వచ్చిందండి, ఇంకా రైస్ బాగా ఉడికిపోయిందండి. సో ఆల్మోస్ట్ ఆల్ డన్. సో మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఒక్కసారి చూద్దాం. ఓహో ఇది మామూలుగా లేదండి, కలర్ఫుల్గా. సరే అండి మనం ఒక్కసారి చికెన్ కర్రీ అయిపోయాక సో చూద్దాం. మా అమ్మని లేపాలండి, మా అమ్మ ఆల్రెడీ నిద్రలో ఉంది, నాకు సర్ప్రైజ్ ఇప్పుడు మా అమ్మని లేపాలి. ఓకే అండి సూపర్ ఉడికి. ఓకే అండి యా చికెన్ కూడా బాగానే ఉడికిపోయింది. సో చికెన్ కర్రీ ఈజ్ రెడీ, ఇది పక్కన పెట్టేస్తున్నా అండి. ఇది ఇంకా దమ్ అవుతుంది బిర్యానీ ఒక 5 మినిట్స్ దమ్ చేశాక. సో వీఆర్ ఆల్ సెట్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఒక నాట్ మంచి డిన్నర్ సార్. ఒక్కసారి మొత్తం కలిపేద్దామండి, కలిపేసేసి రెడీ చేసేద్దాం ఫుడ్ని. అబ్బా భలే వాసన వస్తుందండి, ఫస్ట్ అర్జెంట్ తినాలి. గెట్ రెడీ అండి, ఆల్ సెట్. బాబా బాబా బా చూస్తేనే మామూలుగా లేదు, నేయాలి ఇంకప్పుడు. ఫస్ట్ మా అమ్మకండి పెట్టేసి నిద్ర లేపుతాను. కర్రీ కూడా మంచి కలర్ఫుల్గా ఉందండి. ఇప్పుడు మా మమ్మీని స్టాక్ చేయాలి నిద్రలేపి. సో ఫైనల్లీ రైతా అండి. మీరెవరైనా మీ మదర్స్కి ఇలా చేసి పెట్టుంటే ప్లీజ్ డూ కామెంట్ అండి. నన్ను ఫాలో చేసి బారాపత్ తిట్టుకోకండి, నాకు వచ్చినట్టు నేను చేశాను. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా కుమ్మేయాలి, టైం అయిపోయింది. బాయ్ బాయ్ బాయ్.